బాన్స్వాడ నియోజకవర్గంలోని 65 గిరిజన తాండాలలో సుమారు 2000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వడం జరిగిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేస్తుందని, రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్మి మోసపోవద్దని స్పీకర్ సూచించారు. కోటగిరి మండలంలోని కొత్తపల్లి దేవునిగుట్ట తాండా గ్రామాలలో శుక్రవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ముందుగా కొత్తపల్లి గ్రామంలో ముదిరాజ్ కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. అక్కడ నుండి దేవునిగుట్ట తాండాకు చేరుకొని స్వాగతం పలుకుతున్న గిరిజన మహిళలతో కాసేపు డాన్స్ చేశారు. అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించారు. నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి 5 లక్షలతో నిర్మించిన ప్రహరీ గోడను ప్రారంభించారు. 9 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. తదనంతరం దేవునిగుట్ట తండాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, అటవీ భూమిలో కబ్జాలో ఉన్న గిరిజనులు ఎవరూ అధైర్యపడవద్దని, 13 డిసెంబర్ 2005 కంటే ముందు కబ్జాలో ఉన్న ప్రతి గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం జరుగుతుందని, 2007లో పార్లమెంట్ బిల్లు పాస్ చేసిందని గుర్తు చేశారు. కోటగిరి మండలంలో 7 కోట్ల 20 లక్షల డబుల్ బెడ్రూమ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మిగతా 14 కోట్ల చెక్కులను దీపావళి తర్వాత పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉంది కాబట్టి రైతు యాసంగి పంటను పండించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బోతిన ఆర్డీఓ రాజేశ్వర్, ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్, జెడ్పీటీసీ శంకర్ పటేల్, డీసీఓ సింహాచలం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ నాగేశ్వరరావు, జెడ్పీ కో ఆప్షన్ మెంబర్ సిరాజుద్దీన్, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కొల్లూరి కిషోర్, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్, సర్పంచ్లు భారతి, అశోక్ రెడ్డి, మేఘావత్ శాంతాబాయి, పుండలిక్, ఎంపీటీసీ సరిత, మారుతి, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్, మండల రెవెన్యూ అధికారి శ్రీకాంత్రావు, మండల అభివృద్ధి అధికారి మారుతి, ఉప సర్పంచ్ చలపతిరావు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయం చేస్తారు, కష్టపడి ఒక్క రూపాయి కూడా ఖరాబు కాకుండా చక్కటి ఇల్లు కట్టుకున్నారు. ఇవన్నీ తాండాలు ఇంకా కొన్ని మర్చిపోయి ఉండవచ్చు, ఇవన్నిటికి ఇచ్చాం. రాములగుట్ట తాండా 20-15 ఇచ్చాము, నాచిపల్లి తాండా ఇచ్చాము, బీర్పూర్ తాండా మర్చిపోయినా, బీర్పూర్ తాండా ఆ తుకారాం సర్పంచ్ గారి భార్య సర్పంచ్ ఆడ 20 ఇచ్చాను, ఇంకా 10 కావాలి ఇస్తాను చెప్పిన బ్రహ్మాండం కట్టుకున్నారు. ఇవి రాగా సాంబాపూర్ తాండా బీర్పూర్ దగ్గర ఆడ 25 ఇచ్చాను కడుతున్నారు. ఆ విధంగా అన్ని 68 తాండాలకు ఇచ్చారు, ఏ తాండా కూడా మిగలలే, ప్రతి తాండకి ఇచ్చారు. నేను చెప్పిన 10,000 ఇళ్లలో దాదాపు 2,000 ఇళ్ళు గిరిజనులకు ఇచ్చిన నేను మన తాండ్రీలో 2,000 ఇళ్ళు గిరిజనులకు ఇచ్చాను. బ్రహ్మాండం కట్టుకున్నారు, ఇంకా అక్కడక్కడ కట్టుతున్నారు. ఇంకా మిగిలిపోయిన వారు కూడా తప్పనిసరిగా వాళ్ళకు కూడా మంజూరు చేస్తామని చెప్పేసి మనవి చేసుకుంటూ, ఈరోజు మన గ్రామానికి వచ్చిన తర్వాత అంగన్వాడీ బిల్డింగ్ బ్రహ్మాండం కట్టుకున్నారు. అంగన్వాడీ టీచర్ ఎవరమ్మా? అంగన్వాడీ టీచర్ అక్కడ ఉంది, మంచి 9 లక్షలు పెట్టి బిల్డింగ్ కూడా చాలా బ్రహ్మాండం కట్టారు. అదేవిధంగా ఊళ్ళో కంపౌండ్ కడిగారు ఇచ్చారు, కంపౌండ్ కట్టుకున్నారు. మళ్ళీ నిన్న పుండరీకి వచ్చి తుకారాము తిరుపతి వచ్చి, సార్ మీరు ఎట్లా మా ఊరికి వస్తారు కదా, మాది కొత్త గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావాలన్నారు. ముఖ్యమంత్రి గారి ఆశయం ఉద్దేశం ఏంటంటే గిరిజన తాండాలలో రాష్ట్రం మొత్తం మీద కొత్తగా గిరిజన తాండాలు ఎన్నైనాయో అన్ని తాండాలలో మొదటి విడత కింద గ్రామ పంచాయతీ బిల్డింగ్ మంజూరు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కాబట్టి దాని కింద కట్టుకుంటామంటే ఇప్పుడే శంకుస్థాపన చేశాం.